తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మీరు నా జోలికి రాకండి, వ్యక్తిగతమైన నా విషయాల్లోకి రాకండి, సిద్ధాంత పరంగా ఎదుర్కోండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, నేను తప్పులు చేస్తుంటే, అధికార దుర్వినియోగం చేస్తుంటే, అవినీతి తీసుంటే, లంచాలు చేస్తుంటే, భూ కబ్జాలు చేస్తుంటే మాత్రం ఎండగట్టండి. ఇప్పుడు నా క్వారీ ఆపేశారు, క్వారీ ఆపేయడం వల్ల 30 కోట్లు నాకు లాస్. ఓకే, భరిస్తున్నాను, చేయండి. అది మీరు క్వారీ ఆపడం తప్పని నేను అంటాలే. ఒక్కరోజైనా చెప్పాను మీడియాలో నా క్వారీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆపేసింది మైనింగ్ ఆపరేషన్స్ అని చెప్పానా? లేదే. ఎందుకు చెప్పలేదో తెలుసా? సిద్ధాంతపరంగా ఎంత పెద్ద విషయాన్ని నేను ఎదుర్కొంటాను కాబట్టే చెప్పలేదు. కూటమి నాయకులందరికీ నేను తెలియజేస్తున్నా, నాకు పర్మిట్లు ఇవ్వట్లా. మైనింగ్ ఆపరేషన్స్ ఆపితే అక్కడ మెషినరీ ఏంటి, మెన్ ఏంటి, నా లాసులు ఏంటి, ఇవన్నీ ఎక్కడికి పోవాలి అనిపిస్తున్నా. అనుభవం స్టార్ట్ అయిపోయింది. 4వ తారీఖు ఫలితాలు వస్తే 4వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ఆరంభం అయిపోయింది మా మీద టార్గెట్స్. ఓకే, భరిస్తాం ఇవన్నీ. అది చెయ్యండి అంటున్నాను, అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోండి అంటున్నాను. వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి తిరుపతి వెళ్ళారు. తిరుపతిలో ఏం జరిగిందంటే, తిరుపతి ఇన్ని రోజుల తర్వాత బ్రహ్మోత్సవాలు వచ్చాయి. బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడు వెళ్తుంటాం, తిరుపతి నేను ప్రతి నెల వెళ్తాను. ఈమె కూడా బ్రహ్మోత్సవాల్లో కోలాటం గతంలో చేయడం ఇవన్నీ జరిగినాయి. ఆ భక్తి భావంతో వెళ్ళాము. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఇంటి ఇలవెల్పు, మా ఇంటి దైవం. మా ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి మీరు చూస్తే పైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. దేనికి ఉంటుంది అంటే మా ఇంటి ఇలవెల్పు. మా 4 అన్నదమ్ములు శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి, ఇవన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామాలనే పేరుగా పెట్టుకున్నటువంటి మా జీవితాలు. మాకు భక్తిభావం తిరుపతి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేవారు. ఆ భక్తిభావంతో వెళ్ళిన నేను రీల్స్ తీశారని, ప్రీ వెడ్డింగ్ మ్యారేజ్ ఒక్క నిమిషం ప్రీ వెడ్డింగ్ షూట్ చేశామని ఆరోపణలు చేస్తున్నారు. ఇది చేయలేదు, ఇవి మేము చేయలేదు. ఉదయం దర్శనానికి వెళ్ళాం, రిటర్న్ వచ్చినప్పుడు మీడియా వాళ్ళందరూ కలిసి సార్ నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయాం. సాయంత్రం స్వామివారి తాలూకా 4 మాడవీధుల్లో ఇంకా స్వామివారు వస్తారనేటప్పటికి 4:30కి వెళ్ళి 4 మాడవీధులు ప్రదక్షిణ చేసుకుందామని వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వేలాది మంది భక్తులు ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, మాకు కాదు, ఆలయానికి. ఆలయాన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ వాళ్ళు తీసుకుంటున్నారు. అది తీసుకునే దానిలో మా ఆయనకు కూడా చాలామంది విష్ చేసేవాళ్ళు ఇలా ఉంటున్నారు. సరదాగా వెళ్తున్నాం 4. ఈలోగా కొంతమంది మీడియా వచ్చి మా ఆయనకు ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు తీసే దానిలో ఒక చెరుకు గడ ఇలా గుండే దగ్గర నిలబట్టాం. అలాంటివి తప్ప నేను ఆ రోజు బ్లూ షర్టు తిని రెడ్ సారీ. మేము నిజంగా ఫోటో షూట్ చేస్తుంటే, ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుంటే ఒక్క ఫోటో చూపించమనండి, మేమిద్దరం కలిసి తీసుకున్న స్టిల్స్ పోజులు ఇచ్చిన ఫోటో ఒక్కటి చూపించమనండి. లేదు. రీల్స్ చేస్తుంటే ఒక్క రీల్ చూపించమనండి. ఏవీ లేవే. మరి దీన్ని 7వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్కి, మేము వెళ్ళిన దానికి 10వ తారీఖున కేసు కట్టారంటే కేవలం రాజకీయ కక్షలతో కట్టారు. అయితే మేమే కానీ తిరుపతిలో అందరూ భావిస్తున్నట్టు మేము కానీ తప్పు చేస్తుంటే, ఆ వెంకటేశ్వర స్వామి విశ్వానికే ఆయన విశ్వసాత, అలాంటి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికా తప్పు. సార్, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఇంతగా నమ్ముతూ ఉన్నారు కదా మీరు, లడ్డు వివాదం మీద మీ కామెంట్ ఏంటండి? సార్, లడ్డు వివాదం అన్నప్పటికీ నాకు తెలుసు సార్, నేను ఇదివరకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. లడ్డు గురించి అక్కడ ఉన్నటువంటి రాతి మీద కూడా చాలా రాతలు రాశారు, లడ్డు ఎలా ఉండాలి అన్నదని. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి, అంతకుముందు కూడా వేలాది సంవత్సరాల క్రితం నుంచి కూడా లడ్డు తాలూకు లడ్డుకు ప్రాధాన్యత ఉంది. దానికి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు నిర్ణయం ప్రకారం అదొక అటానమస్ బాడీ. ఆ బాడీ దాన్ని రూల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ముందుకెళ్తారు. దానికోసం ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఈవోగా ఉంటారు. ఇదంతా వ్యవస్థ, అది ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక గవర్నమెంట్, స్మాల్ గవర్నమెంట్. స్వామివారు అక్కడ లడ్డు వ్యవహారంలో ఇలా ఎనిమల్ ఫ్యాట్ కలిపారని అని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి తెలిసినప్పుడు వెంటనే దానిపైన రిపోర్ట్స్ రప్పించుకోవాలి. విత్ రిపోర్ట్స్ అండ్ విత్ రికార్డ్స్ హీ హ్యాస్ టు డెలివర్ ద స్టేట్మెంట్. అతను స్టేట్మెంట్ ఇవ్వాలి. బాధ్యత గల ముఖ్యమంత్రి హోదాలో కోటానుకోట్ల భక్తులతో మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే ఏమవ్వాలండి? ఒక్కొక్కటి ఎలా భావిస్తున్నారు? ఎంత అఫెండ్ అవుతాం సార్, మా ఇంట్లో ఏమైనా పోయినా పర్వాలేదు, మనిషి పోయినా పర్వాలేదు. తిరుపతిలో ఇలా జరిగింది, అపచారం జరిగిందంటే భరించలేం. అలాంటి పరిస్థితి ఆయన నోటి నుంచి రావటం చాలా, నోటి వెంబడి ముఖ్యమంత్రి గారి నోటి వెంబడి రావటం చాలా, ఏంటి ఇంత అనుకున్నాం? ఒక రకంగా నిజంగా జరిగిందా? ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఎవరైతే చేశారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. కఠినమైన శిక్ష కాదు సార్, రక్తం కక్కుని చూస్తా. నిజంగా జరిగితే ఒక హిందువుగా, స్వామి భక్తుడిగా నేను చెప్తున్నాను, ఇది మహాపాపం. కానీ అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు దానికి తీవ్రంగా ప్రతిస్పందించారు. తర్వాత వచ్చిన కరుణానిధి గారు నా కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోతానన్నారు. సుబ్బారెడ్డి గారు ఆవును చూసుకొని బయటికి వెళ్ళే మనిషి,
45 సార్లు స్వామి అయ్యప్ప స్వామి మాలేసినటువంటి భక్తుడు, అలాంటి వాళ్ళు వాళ్ళు అంత క్లియర్గా చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినప్పుడు రుజువులతో రావాలి. అందుకే సుప్రీంకోర్టు చెప్పింది డోంట్ ప్లే పొలిటికల్ డ్రామా, పొలిటికల్ డ్రామాస్ ఆడద్దు, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావద్దు అని ఒక కండిషన్ ఇచ్చి ఇప్పుడు మనం లడ్డూ గురించి మాట్లాడడానికి లేదు. లడ్డూ మీద టీం నిర్ణయిస్తారు, ఏం జరుగుతుందో తెలుస్తారు. బాగా సుప్రీంకోర్టు నిర్ణయం అద్భుతం, అద్భుతంతో మనకు వాస్తవాలు ఏవో తెలుస్తాయి. అంతవరకు మనం మాట్లాడుకుంటూ వివాదంలో తప్పు ఎవరైతే చేశారో వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కఠినమైన శిక్ష వేస్తారని నమ్ముతున్నారు భక్తుడిగా. అంతే కదండి మేడం, రేణు గారి పిల్లలు మొదటి భార్య పిల్లలు అని ఎందుకు అంటున్నారంటే మీ పిల్లలు ఆయన పిల్లలు మొత్తం ఐదుగురు అన్నారు, వాళ్ళు ఇద్దరు కదండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? వాళ్ళని ఏ విధంగా మీరు ఎమోషనల్ గా అటాచ్ అయ్యి ఉన్నారు? నాకు ఎమోషన్ అటాచ్మెంట్ ఏమీ లేదు, కానీ ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది. మెచ్యూరిటీ లెవెల్స్ లేకున్నా వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నాన్నకు దూరం చేసుకుంటున్నారు, అది చాలా తప్పుగా భావిస్తున్నాను నేను. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడి పెంచారు, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పిల్లలు కష్టపడకూడదని చాలా ప్రేమతో చాలా చక్కగా పెంచారు. సో అవేవి అర్థం చేసుకోకుండా తల్లి చెప్పుడు మాటలు విని తండ్రిని బాధ పెట్టారు. వాళ్ళు ఒక పిల్లలకి తల్లి అయినప్పుడు ఖచ్చితంగా వారి ఫాదర్ని వెళ్ళి తెలుసుకుంటారు. యాక్చువల్గా మాధురి గారు అంటున్నారు అంటే తల్లి చెప్పిన చెప్పుడు మాటలు విని పిల్లలు తయారయ్యారని, అంటే తండ్రిగా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి అంటే అటాచ్మెంట్ ఉండేటట్టు అంటే ఎక్కువ సమయం కేటాయించలేదా? అంటే ఒక నిమిషం, ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత అతను నాన్న అని ఎవరు పరిచయం చేస్తారు? తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అని పరిచయం చేస్తే అప్పుడు పిలవడం ప్రారంభిస్తాడు. కానీ ఆ పిల్లాడికి చిన్న వయసు నుంచే ఇతను దొంగ, ఇతను మంచివాడు కాడు, నేను కోటీశ్వరాలని, నేను ఆస్తి పొరాలని, మీ నాన్నకేమీ లేదు, మీ నాన్న లుంగి షర్ట్ గాడు, మీ నాన్న వల్ల మనకేమీ ఉండదు, ఇలాంటి మాటలు నూరు పోస్తుంటే మీకు వాళ్ళ మాటల ద్వారా కొన్ని వాస్తవాలు అర్థమవుతుంటాయి. మా నాన్న, మా అమ్మకి నాన్నమ్మ అనరు, వాళ్ళమ్మ అంటారు. మా తమ్ముడికి చిన్నాన్నగారు అని అనరు, వాళ్ళ తమ్ముడు అంటారు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాణి కూడా అదే వెర్షన్ మాట్లాడుతుంది, వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అని. పాపం తెలియదు వీళ్ళకి, అదే భాష వచ్చేసింది. పిల్లలు మంచివాళ్ళే, పిల్లలు మనసులు మనసుల్లో భావాల్ని ఆ రకంగా ఇంజెక్ట్ చేసి నేను ఎప్పుడు నా పరిస్థితి ఏంటంటే సార్, ఉదయం 7:00 బయటకు పోతే మళ్ళీ రాత్రి 9:00 రావటం, ఇది దైనందిన జీవితం. ఇంట్లో ఒకటి న్యూసెన్స్ వల్ల, గొడవల వల్ల ఎక్కువ కాలం బయట గడిపేవాడిని. ఒకవేళ ఇంటికి వచ్చేసిన మేడ మీదకో బయటను కూర్చోవడం, చైర్ వేసుకొని ఇంట్లో లోపల ఉండేవాడిని కాదు, బయట ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఏం తెలుసు. ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పటికి వాళ్ళ మాటలు చూస్తే నాకు బాధేసింది, భయం, ఆందోళన ఇవన్నీ కూడా నాకు కలిగిస్తున్నాయి. ఏంటి ఇలానే వాళ్ళకి మహాభారతం, రామాయణం అన్నింటి గురించి కూడా విశదీకరించి చెప్పాను, చదివినిపించాను. లేదు, 2 సంవత్సరాలు ఫోన్లో ఏముండదు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మెసేజ్ పెడతారు, మెసేజ్ పెడితే ఇమీడియట్ గా డబ్బులు. ఇప్పుడు కూడా పెడుతున్నారా? ఇప్పటికూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే 2 లక్షలు పంపించండి, 1 లక్ష రూపాయలు పంపించండి అంటారు, వేస్తాను. తండ్రిగా మీ బాధ్యత నిర్వర్తిస్తాను, నిర్వర్తించాలి. మేడం ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అంటే యాక్చువల్ గా వ్యక్తిగత జీవితం కోసం ఎక్కువగా లోతుగా వెళ్ళడం నాకు ఇబ్బందికరంగానే ఉంది, కానీ ఇప్పుడు మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రజలు అందరూ మీకోసం మాట్లాడుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అంటే అలాంటి కోరిక నాకు లేదండి. సో ఇప్పుడు మీ పిల్లల కోసం చెప్పాలి అంటే ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఈ ఇప్పుడు జరిగిన పరిణామాలని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? నా పిల్లలు ఇంకా 9 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు అండి, 5th క్లాస్ 6th క్లాస్ చదువుకుంటున్నారు. వాళ్ళకి నేను పడిన బాధలు, నేను పడిన కష్టాలు, నేను ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, ఏ ఫేజ్ దాటుకుని ఎలా వచ్చాను అన్ని తెలుసు, అన్ని దగ్గరని చూశారు. సో పిల్లలు నన్ను తల్లిగా అర్థం చేస్తున్నారు, నా బాధ ఏంటో తెలుసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని నేనే చూసుకుంటున్నాను, అప్పటికి ఇంకా బాగా చూసుకొని వాళ్ళకి ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థాయి తీసుకెళ్తాను. దానికి నాకు శ్రీనివాస్ గారు కూడా సపోర్ట్ గా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఏం చేద్దాం అనుకున్నారు కాదు, నా ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే పలానాడు ఇంజనీర్ ఇలాగనే సరదా సరదాగా అనుకుంటూ ఉంటారు కదా, అలాగే మీ పిల్లల కోసం? అలా లేదు, కానీ 2వ పాప స్పోర్ట్స్ లో ఫస్ట్ తను, తను కరాటేలో కూడా గోల్డ్ మెడల్ ఛాంపియన్ తను. 2వ పాప మొన్న నేషనల్స్ లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. తనకి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని తన కోరిక. పెద్ద పాప అంటే తను కొంచెం మోడలింగ్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా చిన్న పాప ఇంక చిన్నది ఇంకేమో తెలియదు తను. తన పెద్ద పాప మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని అన్నారు కదా, ఇప్పుడు ఎలాగే మీరు ప్రొడ్యూసర్ గా కూడా మారారు, ఆయన పెట్టి తీశారు శ్రీని గారిని పెట్టి సినిమా, ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నారని విన్నాను నేను. సో పాపను కూడా అలాగే ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు? అలా ఏం నాకు ఆలోచనలు ఏమీ లేవండి, పిల్లల్ని కలడం వరకే
మన బాధ్యత వాళ్ళ తలరాతల్ని మనం కల్లెం. ఎవరో తీస్తామని వస్తున్నారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళు వస్తున్నారు సార్. ఇప్పుడు యాక్చువల్గా సినిమా వాళ్ళు ఎప్పుడు చాలా కమర్షియల్ గా ఉంటారు, ఎందుకంటే నేను కూడా సినిమా వాడినే కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, చాలా కమర్షియల్ గా ఆలోచిస్తాను. సో మీ కథలో రకరకాల మలుపులు ఉన్నాయి, కావాల్సిన ఎమోషన్ ఉంది, ట్విస్టులు ఉన్నాయి, కావాల్సిన మాస్ మసాలా అంతా ఉంది. సో మాలాంటి వాళ్ళందరూ వస్తున్నారు మీ దగ్గరికి సినిమా తీద్దాం సినిమా తీద్దాం అని. రామ మన ఆర్జీవి గారు ఏమైనా అప్రోచ్ అయ్యారా మీకు? లేదు, ఎవరో కేరళ నుంచి నిన్న వచ్చారు హైదరాబాద్ లో మాకు కలిశారు. తమిళనాడు టీం కూడా ఒకరు కలిశారు హాజరయ్యారు. మాకు ఒకసారి మీ స్టోరీ అంతా మొదటి నుంచి చెప్తే రాసుకుంటామండి, కథ తయారు చేసుకుంటాం, తర్వాత మీకు స్క్రిప్ట్ ఇస్తాం, దానిలో ఏమైనా మార్పులు ఉంటే చెప్పండి, ఆ తర్వాత సినిమా ప్రొడక్షన్ షూటింగ్కి వెళ్ళిపోతాం అని చెప్పుకొచ్చారు. నేను చెప్పాను వాళ్ళకి జరిగిందంతా కూడా, అన్ని ఈక్వేషన్స్ చెప్పడం జరిగింది. ఇంక వాళ్ళు ఒక దశలో మీరే నటించాలి, మీరిద్దరే నటించాలి అని ఒక ప్రొడ్యూసర్ అన్నారు. ఇంకొక ప్రొడ్యూసర్ మరికొంతమంది యాక్టర్స్ ని యాడ్ చేసుకుని ఏదో చేస్తామని చెప్పారు. మరి ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ ఆ సినిమాలో మీరు నటించలేకపోతే నటించాలని ఉందా మీకు? ఉందండి, అవకాశం వస్తే నాకు ఇష్టం కదా. ఓకే, ఒకవేళ నటించలేకపోతే మీ క్యారెక్టర్ కి ఏ హీరో అయితే సూటబుల్ గా ఉంటారని భావిస్తున్నారు? అది డైరెక్ట్ నాగార్జున సార్లాగా అంటారు కదా. ఇప్పుడు క్యారెక్టర్ కి నాగార్జున గారు బాగుంటారా? బాగుంటారా కాదండి, కొంచెం ఫేస్ రిజెంబ్లెన్స్ నాగార్జున లా ఉంటారు. చాలా మంది ఎక్కడికైనా వెళ్తే మీ సేమ్ నాగార్జున లా ఉన్నారంటే అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో మీ దృష్టిలో శ్రీనివాస్ గారు మన్మధుడు? అంటే నేను చెప్పిన కామెంట్స్ కాదు, మన హైదరాబాద్ వెళ్తే అక్కడ చాలా మంది అమ్మాయిలు కూడా సార్ మీ నాగార్జున అలాగున్నారు మన్మధుడులా ఉన్నారు అని వాళ్ళే అంటున్నారు. బాడీ ఫిట్నెస్ అలా అంటే వాణి గారు బాధపడడంలో కూడా, అంటే నేను అనుకోవడం మామూలుగా ఒక రకమైన సహేతుకమైన కారణం ఉందని అనుకుంటున్నాను. ఏ స్త్రీ అయినా తన భర్తని వేరే స్త్రీతో పంచుకోవడానికి ఇష్టపడదు అని చాలా మంది అంటూ ఉంటారు, మీకే ఎక్కువ బాగా తెలుసు. సరే వాణి గారి సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు అమ్మాయిలు అందరూ ఆయన చుట్టూ చేరి ఆయన కోసం మాట్లాడుతూ నాగార్జున గారిలో ఉన్నారు ఇట్లాగని అన్నారు కదా, అప్పుడు ఏమైనా కొంచెం ఈగో హర్ట్ అయిందా? నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి. ఆ అమ్మాయిలు ఎంతమంది, దానికి జెలస్ కూడా ఉండదు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అట్ దట్ మూమెంట్. అంటే ఇంతమంది పొగుడుతుంటే నాకు హ్యాపీగా ఉంటుంది కదా, అంతమంది పొగుడుతున్న అతను మన పక్కనే ఉన్నారంటే ప్రౌడ్ గా ఉంటుంది. నేను జెలస్ గా ఫీల్ అవ్వను. జెలస్ గా ఫీల్ అయ్యమంటే మన అమ్మాయిలు ఎవరు కూడా లైఫ్ నాశనం చేసుకున్నట్టే. నేను ఇంతవరకు నాకు అలాంటి సందర్భం రాలేదు, నేను ఎప్పుడు జెలస్ అనేది ఫీల్ అవ్వలేదు. నేను ఎప్పుడు ప్రౌడ్ గానే ఫీల్ అయ్యాను, పక్కనున్న ఎవ్రీ మూమెంట్ కూడా నేను ప్రౌడ్ గానే ఫీల్ అవుతాను. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం, చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్, బెస్ట్ ప్రైస్ క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మైతే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.